संक्षेम अभिवृद्धि परंग आंध्रप्रदेश राष्ट्र देशानिकंतटिकी दिक्सूचित मारिंदनी महिला पक्षपाति महिलालकु अन्नी रंगालालो भागस्वाम्यं कल्पिंचडमे काकुंडा महिलाल रक्षणकु चित्तशुद्धितो पनिचेसिन घनता सीएम वैएस जगन मोहन रेड्डीकी दक्कुतुंदनी राष्ट्र रोड्लु भवनाल शाखा मंत्री दाडिशेट्टी राजा अन्नारु। काकीनाड जिल्ला अन्नवरं ओन कन्वेंशन हाल्लो जिल्ला पोलीस शाखा आध्वर्यंलो निर्वहिंचिन दिशा याप मेगा रिजिस्ट्रेषन ड्रैव कार्यक्रमंलो मंत्री दाडिशेट्टी राजा काकीनाड पार्लमेंट सभ्युरालु वंगा गीता कलेक्टर कृतिका शुक्ला एसपीएम रवींद्र बाबू प्रतिपाड़ शासन सभ्यु पर्वत पूर्णचंद्र प्रसाद अदनपु एसपी पी श्रीनिवास इतर प्रजा प्रतिनिधुलतो कलिसि पाल्गोन्नारु। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచి చేయాలని చిత్తశుద్ధితో తలపెట్టిన ఏ కార్యక్రమమైనా విజయవంతమవుతుందని ఇందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల కోసం రూపొందించిన దిశా చట్టమే నిదర్శనమన్నారు। ఆపదలో ఉన్న మహిళలకు భరోసా కల్పించే విధంగా అధికార యంత్రాంగాన్ని సర్వసాధారణం చేసి అక్క చెల్లెమ్మలలో చైతన్యం తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు। దిశా యాప్ గ్రామ స్థాయిలో అట్టడుగు మహిళ చెంతకు చేరే విధంగా విస్తృత అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు।
याप ये वजह का बोल देने की पड़ना जाते हैं क्या मान लो जैसे जब पढ़ रहे प्रति अपना चेला में पकना थोड़ी का जगन्नाथ मालू याप उठे हमें अन्य तीर्थ का उनका अन्य विधंगा याप को रूप देने के लिए जरिए अति वास्तव उनका कैमरे का कितना तो महिला ये आप आता होगा याप को मैसेज का कुछ फर्स्ट ट्रैक में ना बैटरी का सेल्लो उनके साथ लोग उठते पुलिस अपने इलेक्ट्रिक फर्स्ट लो और ये वास्तव को वो कॉलो का उदाहरण दोस्तों वो कॉलो का वो कहते हैं चट्टम प्रवेश करती कैमरा ऑपरेशन है कहाँ तू कैमरा सीआरपी से लो पुलिस सावरन को चिया का बटी उन जो लेट है ये फर्स्ट तो तेरा बटी आ चट्टम अलग हो जाएगा దాని ముందుకు తీసుకెళ్తూ దాని పటిష్టంగా అమలు రాష్ట్రం మొత్తంలో 18 దిశా పోలీస్ స్టేషన్స్ అంటే ప్రత్యేకంగా మన విమెన్ సంబంధించి క్రైమ్స్ ఎక్కడైనా జరిగితే ఆ క్రైమ్స్ సంబంధించి కేస్ నమోదు చేయడానికి ఈ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది మామూలుగా ఒక పోలీస్ స్టేషన్ లో సిఐ ఉంటారు సీనియర్ ఆఫీసర్ కానీ ఇది దిశా కాబట్టి ఒక డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ ఇక్కడ పెట్టడం జరిగింది అంటే హై ప్రయారిటీగా ఉండాలి సీరియస్ గా తీసుకోవాలి కేసెస్ కాబట్టి అన్ని పోలీస్ స్టేషన్స్ లో డిఎస్పీని పెట్టడం జరిగింది విమెన్ స్టాఫ్ ని పెట్టడం జరిగింది ఇది కాకుండా పోలీస్ స్టేషన్స్ విత్తమైనే ఉన్నాయి జిల్లాలో అన్నిట్లో ఒక విమెన్ హెల్ప్ డెస్క్ అంటే మన మహిళలు వచ్చినప్పుడు ఎక్కడైనా కొంచెం మెయిన్ మెంబర్స్ కి చెప్పడానికి హెసిటేట్ చేస్తారు కాబట్టి ఈ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది పెట్రోలింగ్ కి టూ వీలర్స్ ఉండడం జరిగింది దిశ యాప్ కి వెంటనే రెస్పాన్స్ అవ్వాలి కాబట్టి ఎస్యూవి వెహికల్స్ ఉండడం జరిగింది అదే కాకుండా ఇది ఒక్క డిపార్ట్మెంట్ మాత్రమే కాదు ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5-6 డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుని దిశ స్ఫూర్తి కింద పని చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి దర్యాప్తు చేయడం ఒక ఆస్పెక్ట్ ఉంటే దాని తర్వాత ఎవరు విక్టిమ్ వచ్చి ఉంటే వాళ్ళకి వన్ స్టాప్ సెంటర్ నుంచి అన్ని రకాల సపోర్ట్ ఇవ్వడం లీగల్ అసిస్టెన్స్ ఇవ్వడం రీహాబిలిటేషన్ ఇవ్వడం కంపల్సరీ ఆశ్రయాలు ఇవ్వడం అవన్నీ కూడా చాలా చక్కగా మన విమెన్ ఛాలెంజ్ డిపార్ట్మెంట్ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది ఆ వన్ స్టాప్ సెంటర్ లో కూడా ఒక ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ ని పొజిషన్ చేయడం జరిగింది దర్యాప్తు జరిగిన తర్వాత అంటే ఐ వుడ్ అప్రిషియేట్